రైతు భరోసా అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ప్రధానమైంది రైతు భరోసా ఒకటి. రైతు భరోసా అమలుకు కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. పథకం విధి విధానాలపై రైతులతో చర్చించారు సబ్ కమిటీ సభ్యులు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో రైతు భరోసా కీలకమైంది. దీని అమలుకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి రాష్ట ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ నియమించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దేళ్ల శ్రీధర్ బాబు ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ సబ్ కమిటీ తొలిసారిగా ఖమ్మంలో రైతులు, రైతు సంఘాల నేతలతో సమావేశమైంది. ఈ పథకంపై రైతులతో మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. పథకం అమల్లో లోటుపాట్లు, అలాగే విధి విధానాలపై రైతులతో చర్చించారు. ఏ రకమైన విధి విధానాలు ఉంటే రైతులకు మంచి జరుగుతుందనే అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం కలెక్టరేట్లో రైతు భరోసా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సారథ్యంలోని మంత్రివర్గ ఉప సంఘం రైతులతో ప్రత్యేకంగా సమావేశమైంది. రైతుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలను మంత్రులు లిఖితపూర్వకంగా స్వీకరించారు. ప్రతి రైతుకు, కౌలు రైతుకు కూడా న్యాయం జరిగే విధంగా రైతు భరోసా పథకం అమలు చేయాలని రైతులు కోరారు. అవసరమైతే చట్టం చేయాలని కూడా రైతులు సూచించారు. కానీ వ్యవసాయం చేసే భూమిలో వ్యవసాయం ఎవరైతే కష్టపడి చేస్తారో వాళ్ళకే కావాలి. రైతు చేస్తున్నప్పుడు పంట ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు చేస్తారు. అందులో ఎక్కువ మంది రైతులు కూడా ముందుకు వస్తారు. కౌలు రైతు పంట పండించుకోవాలంటే దానికి ముందు డెవలప్మెంట్ ఉండాలి. పంట బలం, భూమి బలం ఉంటేనే ఆ పంట పండిపరుస్తుంది. అందుకని ఈ రైతు కూడా కొంత తన పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితి ఆ భూమిని కనపడతా ఉంది. అందుకని దాంట్లో రైతు కూడా ఇంత బలమైనటువంటి అభిప్రాయంతో కౌలు రైతుకి సపోర్ట్ చేస్తున్నప్పుడు అటు కౌలు రైతుకి ఇటు రైతుకి ఇబ్బంది అనే రీతిలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో రైతులకు ఇచ్చే యంత్ర పరికరాలు, సబ్సిడీలు, రుణాలు ఇవ్వలేదని కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా నిలిపేసిందని రైతులు వాపోయారు. రైతు భరోసాతో పాటు పథకాలను కూడా అమలు చేయాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు పథకం దళారులు, పెత్తందారులకు మాత్రమే అందిందని మంత్రులకు వివరించారు. లోటుపాట్లు సరిదిద్ది రైతు భరోసా పథకం అమలు చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. శాసనసభలో ఒకరోజు చర్చలు పెట్టి ప్రజలందరి అభిప్రాయం ఈ రకంగా ఉంది, దానికి సంబంధించిన మార్గదర్శకమైనటువంటి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసి ఈ డబ్బు పంచే కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ సభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. న్యాయమైన రైతుకి, పేద రైతుకి ఏ రకంగా సహాయం అందించాలి, అది రైతుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర రైతాంగం యొక్క పరిస్థితులు తెలిసినటువంటి, కష్టాలు తెలిసినటువంటి అందరితో కూడా సంప్రదించి మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఈ శాసనసభ లోపలనే అన్ని జిల్లాలు ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి భట్టి గారు మొట్టమొదటిసారిగా మన జిల్లాను ఎన్నుకోవటం, వ్యవసాయ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ఈ కమిటీలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ ముగ్గురిని నియమించడం జరిగింది. ఓపెన్ గా డిబేట్ చేసి ప్రజల నుంచి ఏవైతే అభిప్రాయాలు వస్తాయో, రైతుల నుంచి ఏ అభిప్రాయాలు వస్తాయో, నిజంగా ఎవరికి సహాయం చేస్తే ఆ రైతులు మంచిగా ఆనందంగా ఉంటారో అనేది మీ నుంచే ఆ వివరాలు సేకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నదే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. ఖమ్మం కలెక్టరేట్ లో నిర్వహించిన ఈ రైతు భరోసా సమావేశానికి స్థానిక రైతులు భారీ సంఖ్యలో పాల్గొని సబ్ కమిటీకి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోమని, రైతుల అభిప్రాయాల ప్రకారమే పథకం అమలు జరుగుతుందన్నారు. చిన్న సన్నకారు రైతులను ఆదుకోవటమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.